नमस्कार नटने जीवित नटमे ध्येय का पेकोनी वी आशीर्वाद नटी नटर की शिस्वी नमस्कार बैठ एनो आदाय मार्गा वृत् द्वारा यानी व्यापार द्वारा यानी उद्योग द्वारा यानी मेधस्स विघ्न विज्ञानवंत अंत उन्ना बैठक के आदाय वे ये पैना चेसी आर्थिक स्थिति पंदाली अने उदेशा वदलीपेटी केवल नटी नटन द्वारा चपटन थीटर विनाली नटन द्वारा ना नटन द्वारा विजिल्स पड़ी इधर रोजलना ने संवर दशाब्दाल నేను నేను సాధించి తీరుతాను అనే ఉద్దేశంతో ఇక్కడికొచ్చి కృష్ణా నగరం ఇంద్రా నగరం మణికొండల్లో తిరుగుతూ ఎంతో మంది మాలో సభ్యత్వం తీసుకునే ఆర్థిక స్తోమత లేకుండా కొంతమంది మాలో మెంబర్షిప్ తీసుకొని ఈ రోజు చాలా మంది అనగారి అంటే భరోసా లేకుండా మా అనే సంస్థలో మెంబర్లు అయినా కూడా కొంతమందికే ఈ ప్రయోజనాలు వస్తున్నాయి అందరికీ రావట్లేదు అనే ఉద్దేశంతో తీసుకోవాల అనుకొని కూడా తీసుకోకుండా ఉన్నటువంటి అందరూ ఆర్టిస్టులు నాకు తెలుసు అయితే మనకి కీర్తిశేషులు అనే ఒక నాటకంలో పాడిబండ్ల రాధాకృష్ణ అనే రైటర్ ఒక మాట చెప్తాడు ఓయి కళాకారుడా అవిగో అవిగో చప్పట్లు అవే కదా ఆకలి గొన్న కళాకారుడికి పంచపక్ష పరవాణాలు అని మన పల్లెల్లో పంచపక్ష పరవాణాలు లేకున్నా నాకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా ఒక సినిమాలో ఒక వేషం ఒక సీన్ వేషమైనా ఒక డైలాగ్ అయినా చెబితే థియేటర్లో క్లాప్స్ కొట్టే వేషం నాకు వచ్చింది అంటే ఆ వేషాన్ని బట్టి సంవత్సరం రోజులు సినిమా రిలీజ్ అవ్వకపోయినా కూడా ఆ సినిమా వస్తది నాకు భరోసా ఉంటది నా జీవితానికి టర్నింగ్ అవుతుందని అదే ఆశతో జీవించేవాడు ఈ ప్రపంచంలో నటుడు మాత్రమే ఇలాంటి నటులకు బాధ్యతగా మేము భరోసాని ఇస్తాము మేము ఉన్నాము మీరందరూ అభివృద్ధి కోసం మేము సాయశక్తుల ప్రయత్నం చేస్తామని మనస వాచ కర్మేణ నమ్మి వచ్చిన ఒక కమిటీనే ఈ ప్రకాశరాజ్ కమిటీ అని మేము అందరం నమ్ముతున్నాం మనస వాచ అయితే నేను ఒక రెండు నిమిషాలు నా గురించి ఏంటంటే నేను 18 సంవత్సరాల క్రితం మాలో కార్డు తీసుకున్నాను నాది LR 167 నా పేరు దిల్ రమేష్ 2003లో దిల్ సినిమా చేస్తున్నప్పుడు నన్ను ఒకళ్ళు వచ్చి యాక్టింగ్ చేయనివ్వను అంటే నేను మాలో కార్డు తీసుకున్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు 450 నుంచి 900 చిల్లర వరకు మెంబర్స్ పెరిగారు ఎన్నో కార్యక్రమాలు ఎంతోమంది అధ్యక్షులు ఎన్నో కమిటీలు విజయవంతంగా చేసి అక్కడెక్కడో ఉన్న మాని ఈరోజు చాలా సంక్షేమ కార్యక్రమాలు దాతల ద్వారానైతేనేమి ఫండ్ రైజింగ్ ద్వారానైతేనేమి చాలా కార్యక్రమాలు చాలామందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేశారు అన్నది నిర్వివాదాంశం అది నిజం పెన్షన్లు కానీ వెహికల్స్ కానీ మెడికల్ క్లెయిమ్ కానీ ఇవన్నీ చాలామందికి చాలా వరకు చేశారు అయితే చేసింది చాలా తక్కువ రెండు తెలుగు రాష్ట్ర ప్రజలైన 13 కోట్ల మందిని తలరాతన మార్చగలిగిన హీరోలు ఉన్న తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారతదేశంలో రెండో స్థానంలో ఉన్న ఈ ఇండస్ట్రీలో కేవలం 3 కోట్లు 4 కోట్లు మాత్రమే మన మాలో ఫండ్ ఉంది అని చెబితే ఈవెన్ ప్రొడక్షన్ లో కూడా అన్నాలు పెట్టి కాఫీలు ఇచ్చి టిఫిన్లు ఇచ్చేటటువంటి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కూడా మనకంటే 3-4 రెట్లు ఈ రోజు కూడా ఫండ్ ఎక్కువ ఉంది అని చెప్పడానికి మనం సిగ్గుపడాలి ఒక రకంగా వాళ్ళ ఆ రేంజ్ లో ఉన్నారని గర్వపడాలి అయితే ఈ రోజు అందరూ అన్ని మంచి కార్యక్రమాలు చేసినప్పటికీ చేయాల్సింది చాలా ఉంది అన్నది నిజం నేను ప్రకాష్ రాజ్ గారితో ఆవిడే శ్యామల చిరునవ్వుతో రియల్ స్టోరీ దిల్ యజ్ఞం లక్ష్మణసింహ సంక్రాంతి బృందావనం లాంటి ఎన్నో సినిమాల్లో మీ పక్కనే మీతో పాటు యాక్ట్ చేశాను ఇక్కడున్న శ్రీకాంత్ గారితో కానీ ఇక్కడున్న అందరితో నేను దాదాపు 212 సినిమాల్లో ఇప్పటివరకు యాక్ట్ చేయడం జరిగింది ఇది నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి
నేను ఎంఏ ఎంఈడి చేసి ఎకనామిక్స్ లెక్చరర్గా 7 సంవత్సరాలు పనిచేసి సినిమా నటుడు కావాలనే ఉద్దేశంతో అన్ని వదిలేసి హైదరాబాద్ వచ్చిన నాకు 1300 రూపాయల జీతానికి మళ్ళీ ఎగైన్ నాగినీడి దగ్గర జాయిన్ అయ్యి నాగినీడి గారి ల్యాబ్లో 3 సంవత్సరాలు మేనేజర్గా పనిచేసి సీతారామరాజు అనే సినిమాతో 98లో సెప్టెంబర్ 13వ తేదీని నేను మొదటి రోజు యాక్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 212 సినిమాలు చేసిన ఏ రోజు నేను అంత ఫీల్డ్ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చాను అని బాధపడిన రోజు ఒక్కటి కూడా లేదు. ఎందుకంటే ఐ విల్ బికమ్ ఏ గుడ్ ఆర్టిస్ట్ ఎప్పటికైనా అనేది తికరణ శుద్ధిగా నమ్మి వచ్చాను. ఇలాంటి పొజిషన్లో నేను ఎక్కువ బాధపడింది ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం ప్రతి కమిటీ ఏదున్నా గత 12 సంవత్సరాల నుంచి కుడికాలు 2 రూములు ఉన్న మాలో కుడికాలు పెట్టాలంటే సిగ్గేస్తుంది అనే దాని మీదనే ప్రతి కమిటీ ఎలక్షన్కి వచ్చింది. ఆ మాకి బిల్డింగ్ కట్టిస్తారని నమ్మే ప్రతి కమిటీని గెలిపించారు. అదే కుడికాలు అదే 2 రూములు ఉన్న రూముల్లోనే ఇప్పటికీ ప్రతి కమిటీ ఉన్నటువంటి ప్రెసిడెంట్ దగ్గర నుంచి మెంబర్ వరకు అందరూ ఆ కుడికాలు అక్కడే పెడుతున్నారు. అది మాత్రం ఎలాంటి తేడా చేంజ్ లేదు ఇప్పటి వరకు. అది కాకుండా మెడిక్లైమ్ ప్రతి సంవత్సరం ప్రతి మెంబర్కి పోస్ట్లో ఒక కార్డు వస్తుంది. మీరు 10,000 నుంచి 15,000 వరకు చెక్కు పంపించండి. చెక్కు పంపిస్తే మేము మీకు మెడిక్లైమ్ ఇస్తాం. ఫ్యామిలీకి 2 లక్షలు, లాస్ట్ ఇయర్ 3 లక్షలు చేశారు. మాకు తెలియకడుగుతాము, కమిటీ ఎన్నో ప్రామిసులు చేసి ఓట్లేసుకొని గెలిచిన తర్వాత 10,000 15,000 మెంబర్ మాకు కడితే మాకు మెడిక్లైమ్ ఇవ్వటానికి మీరందరూ ట్రై చేస్తుంటే ఏ మాకు తెలియదా మెడిక్లైమ్ బయట నుంచి మేము తెచ్చుకోవడానికి 15,000 కట్టి లేకపోతే 20,000 కట్టి? మేము ప్రతి మెంబర్కి నాలెడ్జ్ ఉంది, ప్రతి మెంబర్కి తెలుస్తుంది. ప్రతి ఒక్కడు బయట నుంచి ఏదో ఒక అపోలోనో లేకపోతే యునైటెడ్డో ఏదో ఒక ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేసుకుంటాను, మెడిక్లెయిమ్ తీసుకుంటారు. అలా కాకుండా మీరు 15,000 కట్టండి, మాకు 25,000 అవుతుంది, 10,000 మేము వేస్తాము. ఎందుకంటే మాకి ఆర్థికమైనటువంటి భరోసా లేదు. ఆర్థికంగా మీరు అండగా ఉంటే మీ అందరికీ మేము మెడిక్లెయిమ్ ఇస్తాము అని. దయచేసి ఇప్పుడు ఎలక్ట్ అయ్యే కమిటీ మీరు ఖచ్చితంగా ఎలక్ట్ అవుతారు. ఆ మెడిక్లెయిమ్కి మీరు డబ్బులు కట్టండి అనే చెక్కులు మాది ఆ లెటర్స్ మాత్రం ఇళ్ళకి పోస్ట్ చేయొద్దని సవినయంగా తల వంచి శిరస్సు వంచి నమస్కరిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డెవలప్ కాని ఆర్టిస్టులు, పేరొచ్చిన ఆర్టిస్టులు, ఎదిగిన ఆర్టిస్టులు రకరకాలుగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎదగని ఆర్టిస్టులు, ఎదగాలి అనే ఆతృతతో ఉన్న ఆర్టిస్టులకి ఎదగడం అంత సులభం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆర్టిస్టుగా వచ్చిన తర్వాత ఎదిగినా ఎదకపోయినా రాబోయే 3-4 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్ రివ్యూస్ ప్రకారం హైదరాబాద్ అనేది ఒక మెట్రో, 2 అవుటర్ రింగ్ రోడ్లు ఉన్నటువంటి 158 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్డు, 324 కిలోమీటర్ల అవుటర్ రోడ్డు ఇంకొకటి అవుతూ మెట్రోపాలిటన్ సిటీలో ఇండియాలోనే నంబర్ 2 ప్లేసు, వరల్డ్లో నంబర్ 26 ప్లేస్కి రాబోతున్న హైదరాబాద్ అనే మహానగరంలో సొంత ఇంటి కళ అనేది ఇక 2-3 సంవత్సరాల తర్వాత మిడిల్ క్లాస్కి సాధ్యమయ్యే పని కాదన్నది నిజం. ఇలాంటి పరిస్థితుల్లో 158 కిలోమీటర్లు అవుటర్ రింగ్ రోడ్డు ఉన్నది, 16 ఎగ్జిట్లు ఉన్నాయి. ఏదో ఒక ఎగ్జిట్లో అప్పా జంక్షన్ కానీ, సుల్తాన్పూర్ జంక్షన్ కానీ, ఏ జంక్షన్లోనైనా, ఆదిపట్ల జంక్షన్లో కానీ మీకు అనుకూలంగా ఉన్న చోట మీరు ఫండ్ రైజింగ్ ఖచ్చితంగా చేస్తారు. అది మేము అనుకున్న దానికంటే ఎక్కువగా చేయగలిగినటువంటి స్థితి సామర్థ్యం ఉన్నటువంటి ఈ కమిటీ అని మేము అందరం నమ్ముతున్నాం. వచ్చిన డబ్బుతో ఏ వ్యవస్థ అయినా, ఏ సంస్థ అయినా, ఏ ఆర్గనైజేషన్ అయినా లాంగ్ రన్లో ఆర్థికమైన పరిపుష్టితో నడవాలి అంటే లయబిలిటీస్ కొనకూడదు, లయబిలిటీస్ ఉండకూడదు, ఫిక్స్డ్ డిపాజిట్లు ఎక్కువగా బ్యాంకులో చేయకూడదు. నాకు తెలిసినంతవరకు ఎసెట్స్గా మార్చుకుంటే, ఉన్న డబ్బుని ఎసెట్స్గా మార్చుకుంటే భవిష్యత్తులో ఆ సంస్థకి ఎవరు అధ్యక్షులుగా ఉన్నా ఎవరున్నా ఏదైనా చేయటానికి ఆర్థికమైన వెసులుబాటు ఖచ్చితంగా ఉంటుంది లాంగ్ రన్లో. కాబట్టి ఈ ఎగ్జిట్కి దూరం దగ్గరలో ఎక్కడైనా సరే 4-5 ఏకర్స్ ఈ ఫండ్ రైజింగ్ చేసిన అమౌంట్తో మొట్టమొదటిసారిగా మీరు మా పేరుతో 4-5 ఎకరాలు రిజిస్ట్రేషన్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేయించి కొని మాకి ఒక అసెట్గా పెట్టాలని నేను సవినయంగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో అండర్ వెడెడ్ షేర్లో
నాలుగు ఎకరాల సైట్ ఉంటే 650 ఫ్లాట్లు కట్టొచ్చు. ప్రతి మెంబర్కి, మాలో ఉన్నటువంటి ప్రతి మెంబర్కి కన్స్ట్రక్షన్ కాస్ట్కే మనం ఫ్లాట్ని అలాట్ చేసే అవకాశం చాలా ఉంది. అలాంటి స్థితి రాబోయే కాలంలో రావాలంటే ఇప్పుడే మీరు అంటే ఇప్పుడే అంటే ఈ 2 సంవత్సరాలు కాకపోయినా 2 సంవత్సరాలు, ఎందుకంటే మీరు కేవలం 2 సంవత్సరాలకే మా కమిటీ ఉంటుంది అని రావద్దు. మేము కనీసం 8 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు ఇదే కమిటీ ఉంటుంది. ఇదే కమిటీ చేత మేము పనిచేయించుకుంటామని మేము నమ్మాలి. మీ చేత ఓట్లు వేయించుకోవాలి. మేము 10 సంవత్సరాలు మా అనేది సౌత్ ఇండియా కాదు, ఇండియాలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఒక మూవీ టవర్స్ అనేటటువంటి ఒక ఫ్లాట్స్ కట్టారు గొప్పగా అనేటటువంటి పేరు ఈ కమిటీకి రావాలని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం. సో కాబట్టి అలాంటి ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఇది ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడున్న చాలామంది మెంబర్స్ని కూడగట్టి ఒక యూనిటీగా చేసి 5,50,00,000 రూపాయల సైట్ని నేను తీసుకొని ఒక్కొక్క కుంట అంటే 121 గజాల 5 లక్షలకి ఇచ్చి మేము 2.5 నెలల్లోనే ఒక 2.5 ఎకరాల సైట్ని నేను క్యాప్చర్ చేసి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఒక అసోసియేషన్ నేను ఫౌండర్ ప్రెసిడెంట్గా పెట్టి చిత్ర నగరి అసోసియేషన్ అనే పేరుకి నేను ఫౌండర్ ప్రెసిడెంట్ని, ఇక్కడే మెడికల్ డివైస్ పార్క్ 50,000 మంది ఎంప్లాయ్మెంట్ వచ్చేటటువంటి ఒక ఏరియాలో మణికొండలాగా ఒక మాధవరం అనే విలేజ్లో అవుటర్ రింగ్ రోడ్కి 5 నిమిషాల దూరంలో ఉన్నటువంటి ప్లేస్లో నేను 2.5 ఎకరాన్ని క్యాప్చర్ చేసి ఇక్కడున్న మన బాహుబలి ప్రభాకర్ లాంటి కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వటం జరిగింది. ఆఫ్టర్ ఆల్ రికగ్నైజేషన్ లేని నేనే ఇంత చేస్తే ఒక 2 రాష్ట్రాలని గడగడలాడించగలిగినటువంటి, రాతలు మార్చగలిగినటువంటి హీరోలు ఉన్నటువంటి 950 మంది మెంబర్స్ ఉన్నటువంటి ఈ మా ఎంతో చేయగలదని నేను నమ్ముతున్నాను. అది మీరు చేస్తారని ఆశిస్తూ ఇంకా మీరు చేయాలనుకున్న చాలా ఉన్నాయి, అవన్నీ చేస్తారని, ఒక్క మెంబర్ కూడా మిస్ కాకుండా 26 మందికి 26 మంది గెలుస్తారని ఆశీర్వదిస్తూ మీరు అనుకున్న ఆశయాలతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా మనసావాచకమైన కోరుకుంటూ సెలవు.